ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదండి, మీ ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? బీజేపీ. ఎందుకని బీజేపీకి ఇద్దాం అనుకున్నారు? మనకు అన్ని విధాలుగా అండగా ఉంది కాబట్టి. కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది? నచ్చలేదు. దళిత ఇప్పుడు రైతు బంధు అవి ఏమైనా పడుతున్నాయా? పడుతున్నాయి, రుణమాఫీ చేయలే. టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎలా ఉంది? బాగుంది. టైంకి రైతు బంధు అన్ని మీరు చెప్పండి అన్న. ఆటోలకి 15,000 అన్నారు కదా ఇస్తున్నారు అన్న, ఎట్లుంది కాంగ్రెస్ నుంచి మీ ఆటోలకి? బాగా ఫ్రీ బస్ అని పెట్టారు కదా, ఏమన్నా మాకు ఉల్టా నష్టం ఉంటుంది? ఉల్టా నష్టమే ఉంది, తప్పేం లేదు. అందరు లేడీస్ ఫ్రీ అని అందరు వెళ్ళిపోతున్నారు. ఓకే, మాకు రేట్లు ఏమైతే 15,000 ఫైనాన్స్ అని ఏమి ఇవ్వలే, ఫైనాన్స్ అంతా లాస్. బీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుండే. బాగుంది. ఇప్పుడు మీరు వేసే ఓటు సెంట్రల్లో మోడీని డిసైడ్ చేస్తుంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు కదన్నా, అక్కడ మళ్ళీ దానికి బీజేపీకి వేస్తే మోడీ పైన సర్కారు ఉంటుంది, అట్లా బీజేపీ సర్కారు ఉంటుంది అట్లా. మన ఇప్పుడు ఇక్కడ ఎంపీలు తెలుసా ఈ ఊరు నుంచి పోటీ చేసేట? బీఆర్ఎస్ నుంచి తెలుసు. బీఆర్ఎస్ నుంచి ఆయన ఎట్లాంటి ఆయన? స్వతహాగా అంత ఐడియా లేదు, కానీ ప్రభుత్వం చెందినారు కాబట్టి. ప్రభుత్వం పరం కాకుండా కాసాని గురించి మీకు ఏమన్నా అంత ఐడియా లేదు? అంత ఐడియా మీరు చెప్పండి. ఎవరికేస్తా ఉంటారు ఓటు? ఎవరికేస్తారు ఓటు? బీజేపీకి. బీజేపీకి ఎందుకని? అదే సెంటర్లు ఉండాలని. మోదీ మంచి. కాంగ్రెస్ వచ్చిన కంచి ఏం లేదు? ఏం లేదు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుండే? బాగుండే. రైతు బంధు అన్ని వస్తుండే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కంచి ఏం పడట్లేదు? 5 ఎకరాల కన్నా 2-3 గుంటాలు ఎక్కువ అని పడట్లే. ఓకే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? ఎవరికి ఇద్దాం అనుకుంటున్నాను? కార్ గుర్తుకి ఇద్దాం అనుకుంటున్నాను. బీఆర్ఎస్. బీఆర్ఎస్. ఇప్పుడు కాంగ్రెస్ రావడం వల్ల ఏం మార్పులు ఏం జరగలేదా? ఏం మార్పులు ఉన్నాయప్ప? మార్పులు ఏం లేవు. రైతు బంధు అలాంటివి ఏమన్నా ఇవ్వడలేదు ఇంక ఇదివరకు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎలా ఉండేది? బాగుండే. చాలా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఏం మార్పులు ఏం జరగలేదు? మార్పులు.